వంచనకర శక్తులను మనం పనిచేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా కానీ ఈ దేశంలో సరైన పరిపాలన కూడా ఉండేందుకు ఇష్టపడటం లేదు. దానికి ఏక కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి భయంకరమైన పార్టీ బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ ఈరోజు మత శక్తుల్ని విసుగొల్పి దేశంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేసి పారేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులకే స్వేచ్ఛ లేకుండా వాళ్ళు ప్రశ్నించే గొంతులు కోసి పారేస్తున్నారు. ఈరోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు ఏం మాట్లాడాలన్నా కానీ వాళ్ళు సస్పెండ్ చేసి వాళ్ళు బయటకు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఈరోజు సామాన్యమైన పరిస్థితులు లేవని ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మిజోరంలో జరిగిన అల్లర్లతోనేమి ప్రతి రాష్టంలో జరిగిన అల్లర్లతోని ఏ విషయాలైనా కానీ మనం ఎవరు మాట్లాడకూడదు. మన ఇరుగు పొరవైతేనేమి మన ఇంట్లో వాళ్ళతోనేమి ఎవరు ఏ బలి అయిపోయినా కానీ మనం మూసుకొని ఉండాల్సిన పరిస్థితులు మనకున్నాయి. దానికి కారణం ఏంటో మనం గత 5 ఏళ్ల కింద ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈరోజు 5 ఏళ్లు మనల్ని గుంతు తీసింది. కానీ అక్కడే ఇక్కడే ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టడని వాళ్ళని చంపడం కూడా చేస్తున్న ఈ ప్రభుత్వం గద్దెదీయేలాగా ఉండే కృషి చేయాలి. పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతులు లేకపోతే ఇదే భారతదేశానికి ఎంతో పరిస్థితులు ఉన్నామో ప్రపంచ దేశాలలో గుర్తిస్తున్నాయి. ఇదే ఒకరు కాదు ఇద్దరు కాదు 141 మంది ఎంపీల్ని సస్పెండ్ చేసి మార్షల్స్ తో బయటకు దెబ్బ పారేస్తున్నారు. సిగ్గుచేటు ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే కూడా ఇదే చిన్న చిన్న వ్యక్తులే కాదు ఇదే దేశానికి మూల స్తంభాలంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వాళ్లకి ఉన్నటువంటి అధికారం కూడా లేకుండా పోయింది. కనీసం సామాన్య మానవుడి కంటే అత్యంత నీచంగా వాళ్ళని బయటకు సస్పెండ్ చేయడం చాలా అయోకరం. రాబోయే దినాల్లో తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుంది. అందరి దాల్సిన ఐక్యత దేశంలో అందరి పౌరులు గుర్తించుకోవాలి. ఈరోజు మతాలను అడ్డుపెట్టుకుని చిచ్చుపెట్టేవాళ్ళు రేపు రాబోయే ఇంకా మతాన్ని అగ్నిగుండంగా మార్చి దేశంలో ఉండే వాళ్ళ ఆస్తుల్ని ధన మాన ప్రాణాలు కూడా బలిచేస్తారు. కాబట్టి ఇలాంటి